రోడ్డు మీద నిగనిగలాడే పండ్లు కనిపిస్తే తినేయాలనిపిస్తోందా? అయితే కాస్త ఆగండి. మీరు పండ్లను తింటే అవి మిమ్మల్ని తినేస్తాయి. మార్కెట్లో లభించే పండ్లు, కూరగాయల్లో ప్రాణాలను హరించే పెస్టిసైడ్స్ ఉన్నాయని ఇటీవల జరిపిన పరీక్షల్లో తేలింది. అధిక దిగుబడి కోసం అనుమతి లేని క్రిమిసంహార మందులు వాడుతూ జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైనంపై స్పెషల్ రిపోర్ట్. పండ్లల్లో స్లో పాయిజన్. కూరగాయల్లో క్రిమిసంహారక మందులు. అధిక దిగుబడి కోసం అనుమతి లేని పెస్టిసైడ్స్ వాడకం. పరీక్షల్లో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు. ఆరోగ్యం కోసం పండ్లు, కూరగాయలు తింటాం, అయితే వాటిలోనే ఇప్పుడు ప్రాణాంతక పెస్టిసైడ్స్ ఉన్నాయని బయటపడింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో ఇది బయటపడింది. శాంపిల్స్ పరీక్షల్లో కూడా అనుమతి లేని క్రిమిసంహారక మందులు వాడినట్టు తేలిపోయింది. రోడ్డు మీదకు వెళ్లగానే పండ్లు నోరూరిస్తుంటాయి. నిగనిగలాడే పండ్లను చూస్తే ఎవరికైనా తినేయాలనిపిస్తోంది. అయితే ఆరోగ్యం కోసం తినే పండ్లు ఇప్పుడు మీకు అనారోగ్యం కలిగించే ప్రమాదం ఉంది. పండ్లు, కూరగాయల్లో ప్రాణాంతకమైన క్రిమిసంహారక మందులు వాడుతున్నట్టు నిర్ధారణ అయింది. పండ్లు, కూరగాయలపై కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఓ సర్వే నిర్వహించింది. ఇందులో ఒళ్ళు గగుర్పొడిచే నిజాలు బయటపడ్డాయి. మొత్తం 20,618 రకాల శాంపిల్ సేకరించి పరీక్షలు నిర్వహించారు. అయితే వీటిలో 3,587 శాంపిల్స్ లో పెస్టిసైడ్స్ ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారించారు. 143 శాంపిల్స్ లో అనుమతి లేని పెస్టిసైడ్స్ అవశేషాలు ఉన్నాయని గుర్తించారు. తాజాగా జరిపిన పరీక్షల్లో ప్రాణాంతకమైన మెటల్స్, యూస్పెట్, బైఫెంత్రిన్, ట్రయూస్పిన్, ములాఫియున్, క్వీనాల్పాస్ తదితర క్రిమిసంహారక మందులున్నాయని గుర్తించారు. సేకరించిన శాంపిల్స్ పై పరీక్షలు జరపగా ప్రమాదకర స్థాయిలో పెస్టిసైడ్స్ ఉన్నాయని తేలిసింది. క్యాప్సికం, పచ్చిమిరపకాయల్లో 21.3%, ద్రాక్ష, దానిమ్మ, యాపిల్స్ లో 18.8%, యాలకుల్లో 63.2%, వరిలో 14.1% పెస్టిసైడ్స్ ఉన్నట్లు నిర్ధారించారు. మెటల్స్ వల్ల కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఎస్ఫినోటన్ అనే మెటల్ చాలా ప్రమాదమని, దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. క్వినాల్పాస్ అనే మెటల్ వల్ల గర్భిణీలకు ప్రమాదం అంటున్నారు. గర్భిణీలు ఇవి వాడిన పండ్లు, కూరగాయలు తినడం వల్ల పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుట్టే అవకాశం ఉందంటున్నారు న్యూట్రిషియన్లు. మేలైన ఆహారాన్ని మనం ఎంచుకోవాలనుకున్నప్పుడు కూరగాయలు, పండ్లు, పప్పుదినుసులు ఎక్కువ తీసుకోవాలని చెప్తాం. ఇలాంటి ఆహార పదార్థాల్లో పెస్టిసైడ్స్ శాతం కనుక ఎక్కువగా ఉంటే డెఫినెట్లీ లాంగ్ టర్మ్ హెల్త్ మీద ఇంపాక్ట్ కనిపిస్తుంది. అందరికంటే ఎక్కువగా అంటే రిస్క్ ఎవరికి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్, ఎందుకంటే వాళ్ళకి ఇంకా సిస్టమ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కొంచెం ఫ్యాటీ యాసిడ్ టిష్యూస్లో ఈ పెస్టిసైడ్స్ అక్యుమిలేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎక్కువగా ఇలాంటి పిల్లల్లో కనుక్కున్నారు. క్రిమిసంహారక మందులు వాడిన పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలు తినడం వల్ల హఠాత్తుగా వచ్చే ప్రమాదం ఏమీ లేదని, అయితే స్లో పాయిజన్లా మెల్లమెల్లగా ప్రాణాలను హరిస్తుందని, దీనివల్ల దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ పెస్టిసైడ్స్ కానీ ఎప్పుడైనా యూజ్ చేసినప్పుడు అగ్రికల్చర్లో దానికి ఒక లిమిటేషన్స్ ఉంటాయండి. కొన్ని రకాల పెస్టిసైడ్స్, కొన్ని రకాల పళ్ళకి, కొన్ని ఫ్రూట్స్కి, కొన్ని అసలు వాడనేకూడదనే రూల్స్ ఉంటాయి. కొన్ని రకాల పెస్టిసైడ్స్ వాడచ్చు, అది ఎంత మోతాదులో వాడచ్చు అనే రూల్స్ ఉంటాయి. చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ ఇవన్నీ ఏంటంటే ఒకరోజు రెండు రోజులు తింటే కాదు, ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ దీర్ఘకాలికంగా. కానీ ఇంతకన్నా ప్రమాదకరమైనది ఏంటంటే ఇక్కడ అన్అప్రూవ్డ్ పెస్టిసైడ్స్, అంటే గవర్నమెంట్ ఎప్రూవ్ చేయనివి, ఈ వ్యవసాయానికి ఈ పెస్టిసైడ్స్ మాత్రమే వాడాలనే రూల్ ఉంటుంది. సాధారణంగా ఒక వ్యక్తి ప్రతిరోజు 300 గ్రాములు కూరగాయలు, 200 గ్రాముల పండ్లు, 300 గ్రాముల పప్పుధాన్యాలు తీసుకోవాలి. వీటి వల్ల 1800 నుంచి 2000 కేలరీల శక్తి శరీరానికి సమకూరుతోంది. అయితే క్రిమిసంహారక మందులు వాడిన కూరగాయలు, పండ్లు తినడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్స్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ లాంటివి,
ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇలాంటి ఆర్గనోఫాస్ఫేట్స్కి మనము ఎక్స్పోజ్ అయినప్పుడు. గర్భిణీలు క్రిమిసంహారక మందులు వాడిన కూరగాయలు పండ్లు తినడం వల్ల మొదట కడుపులో బిడ్డ మెదడు ఎదగదని డాక్టర్లు చెప్తున్నారు. పెస్టిసైడ్స్ వాడడం వల్ల పంట దిగుబడి పెరిగినా విటమిన్స్ అందమని చెప్తున్నారు. అంతేకాదు మొక్కలపై వాడిన క్రిమిసంహారక మందులు ఆ తర్వాత మట్టిలో కలిసి భూసారాన్ని దెబ్బతీస్తాయని, దీనివల్ల నత్తలు వానపాములు కూడా అంతరించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఒక ఫ్రూట్ మీద కానీ ఒక చైన్ మీద కానీ మనం పెస్టిసైడ్ జల్లినట్టు కొట్టినట్టు అయితే అది ఆకు అంటుకుని ఉంటుందండి. ఇమీడియట్గా వర్షం రావడం ఉన్నప్పుడు కానీ లేకపోతే తర్వాత వాటర్ దాని మీద పడినప్పుడు కానీ అది సాయిల్లోకి వెళ్తుంది. ఈ సాయిల్లోకి వెళ్ళిన తర్వాత సాయిల్లో మనకి ఎంతో మేలు చేసే కొన్ని కీటకాలన్నీ చనిపోవడం జరుగుతుంది, లైక్ ఎర్త్వర్మ్స్ కానీ నత్తలు కానీ. సో విచ్ ఎన్రిచ్ ది సాయిల్ ఫెర్టిలిటీ, ఈ సాయిల్ ఫెర్టిలిటీని ఎన్రిచ్ చేసే ఆర్గానిజమ్స్ అన్ని చనిపోతాయి. కూరగాయలు పంటల్లో ఉన్న పెస్టిసైడ్ శాతాన్ని తగ్గించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. రైతులు పండించిన పంటలను వెంటనే మార్కెట్కు పంపకుండా వాటిని నీటిలో శుభ్రం చేసిన తర్వాతే తరలించాలని సూచిస్తున్నారు. ద్రాక్ష లాంటి పండ్లను ఉప్పు నీరు పొటాషియం పర్మాంగనేట్తో నీటితో కడగాలి. వంట చేసే సమయంలో అల్యూమినియం పాత్రల్లో కాకుండా ఐరన్, స్టీల్ పాత్రల్లో వంట చేయాలని సూచిస్తున్నారు. మరోవైపు వీటి బారిన పడకుండా ఉండాలంటే ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. పండ్లల్లో కూరగాయల్లో అనుమతి లేని పెస్టిసైడ్స్ ను అధికంగా ఉపయోగించడంపై న్యూట్రిషియన్లు వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేని పెస్టిసైడ్స్ విక్రయించే ఫెర్టిలైజర్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.